ఈ నెల 10వ తేదీన శ్రీకాళహస్తికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జయప్రదం చేయాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు పి సురేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని రోటరీ క్లబ్లో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా ఇచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోతుందని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో జరిగే సభలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఆరని విజయభాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ, సీనియర్ నాయకులు ఇమ్మనేని చెన్నకేశవరావు, పట్టణ అధ్యక్షురాలు కాసంశెట్టి నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించడం ద్వారా దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అవినీతి జరుగుతున్న డబ్బుని డైరెక్ట్గా ప్రజలకు అందించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో డిజిటల్ రంగంలో అభివృద్ధి చేసి డైరెక్ట్గా లబ్ధిదారుడికి సేవలు పొందే విధంగా చేస్తున్నాడు. దాంతోపాటుగా పేదవారికి ఈ దేశంలో ఎవరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి 3 కోట్ల పైచిలుకు ఇల్లు, అటు అర్బన్ రూరల్కు సంబంధించిన ఇల్లు ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఇల్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 30 లక్షల ఇల్లు ఇస్తే, ఇది 2014 నుంచి ఇప్పటి వరకు దశల వారీగా ఇల్లు ఇస్తానే ఉంది. ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ లబ్ధిదారుడికి కూడా ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఒక్క ఇల్లు కూడా ఈరోజు లబ్ధిదారుడికి చేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బుల ద్వారా మీరు ఇల్లు కడతా ఉన్నారు. మీరు ఇవ్వాల్సిన వాటా పెట్టకుండా, అవి ప్రజలకు చేరనివ్వకుండా ఇంత దుర్మార్గమైన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయ పార్టీలు అనుసరిస్తూ ఉన్నాయి. సో నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉజ్వలాకి పేరుతో దాదాపు 11 కోట్ల మంది ఇళ్ళకి ఉజ్వలా గ్యాస్ ఇచ్చాడు ఉచితంగా. ఇంటి కరెంటు, ఈ దేశంలో ఏ ఇంటికి కానీ ఏ గ్రామానికి కానీ కరెంటు లేకుండా ఉండకూడదని చెప్పి దాదాపుగా 11 కోట్ల మందికి డైరెక్ట్గా కనెక్షన్ని, ఇంటి కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడా కూడా కరెంట్ లేని గ్రామం లేదు, కరెంట్ లేని ఇల్లు కూడా దాదాపుగా. Viswasa is Dr. SRK School. Concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Viswasa is Dr. SRK School. Magunta layout, Nellore.